హాయ్ వ్యూయర్స్, మనం ఈ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం చాలా ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. There are 8 parts of speech in English language. మన ఇంగ్లీష్లో మొత్తం 8 parts ఉన్నాయి. నంబర్ 1 ఈజ్ నౌన్, నంబర్ 2 ఈజ్ ప్రనౌన్, నంబర్ 3 ఈజ్ వర్బ్, నంబర్ 4 ఈజ్ అడ్జెక్టివ్, నంబర్ 5 ఈజ్ అడ్వర్బ్, నంబర్ 6 ఈజ్ ప్రిపోజిషన్, నంబర్ 7 ఈజ్ కంజంక్షన్, నంబర్ 8 ఈజ్ ఇంటర్జెక్షన్. మనం చిన్నప్పటి నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని చాలా రకాలుగా వింటాం. అయితే మనం ఇక్కడ చాలా షార్ట్ కట్ మెథడ్ లో మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నౌన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నౌన్, నౌన్ అంటే ఏంటి? జనరల్ గా నౌన్ అంటే, నౌన్ ఈస్ ఎ వర్డ్ విచ్ టెల్స్ అస్ అబౌట్ ఏ పర్సన్, యానిమల్, థింగ్స్ అండ్ ప్లేసెస్ అని జనరల్ గా మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ మనం సింపుల్ గా నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. మనం నౌన్ అనేది ఒక నేమ్ గురించి తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే నౌన్స్ లో తిరిగి మనం 5 గా మనం డివైడ్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అంటే, పర్టికులర్ గా నేమ్ ని కలిగి ఉంటే దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. అలాగే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ నేర్చుకున్న తర్వాత ఏది ప్రాపర్ ఏది కామన్ నౌన్ అనేది చెప్పుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే కామన్ నౌన్ అంటే ఏంటి? జనరల్ నేమ్, జనరల్ నేమ్ ఆఫ్ ద పర్సన్ అండ్ థింగ్స్, అంటే జనరల్ గా మనం వాటి నేమ్ని పిలుస్తామో దాన్నే కామన్ నౌన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను చూస్తే, మనం రవి ఈజ్ ఏ బాయ్ అన్నాడు. ఇక్కడ రవి అనేది పర్టికులర్, అంటే రవి అనే పేరు చాలా మందికి ఉండదు, అది పర్టికులర్ గా ఉంటుంది. కాబట్టి మనం రవి అనేది ఇక్కడ ప్రాపర్ నౌన్ అయింది. అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా జనరల్ నేమ్ అంటే ఏంటంటే బాయ్, ఇక్కడ చూడండి బాయ్ అనేది కామన్ నౌన్ అయింది. అంటే ప్రాపర్ నౌన్ అంటే వాళ్ళు పర్టికులర్ నేమ్స్ గాని కలిగి ఉంటే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. అలా కాకుండా వాళ్ళ జనరల్ నేమ్స్ తో మనం కానీ పిలిచినట్లయితే దాన్ని కామన్ నౌన్ అంటాం. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ లో ఇండియా, ఇండియా ఈజ్ ఏ కంట్రీ. ఇక్కడ ఇండియా ఈజ్ ఏ కంట్రీ అన్నప్పుడు మనకి ఇండియా అనేది పర్టికులర్ నేమ్, చాలా దేశాలు ఉన్నాయి కానీ ఇండియా అనేది ఇందులో ఒకటి, కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అయింది. కంట్రీస్ చాలా ఉంటాయి, ఇలా చాలా ఉన్నట్లయితే దాన్ని మనం కామన్ నౌన్ అంటాం, కంట్రీ. ఓకే, అలాగే నెక్స్ట్ గోవా, గోవా ఈజ్ ఏ స్టేట్. ఇక్కడ గోవా అనేది ఒక స్టేట్, పర్టికులర్ నేమ్, కాబట్టి ఇక్కడ ఇది మరి ప్రాపర్ నౌన్ అయింది, స్టేట్ అనేది కామన్ నౌన్ అయింది. నెక్స్ట్ సీత, సీత అనేది ప్రాపర్ నౌన్ అయింది, ఈ గర్ల్ అనేది కామన్ నౌన్ అయింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే, పర్టికులర్ గా పేరు పెట్టి మనం కానీ పిలిచినట్లయితే పర్టికులర్ గా నేమ్స్ వచ్చి ప్రతి ఒక్కటి కూడా ఏమైంది అంటే ప్రాపర్ నౌన్ అయింది. అలాగే కామన్ గా మనం వాటిని యూజ్ చేసే సందర్భంలో అది కామన్ నౌన్ గా మనం పిలుస్తాం. ఇది ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అంటే. నెక్స్ట్ మెటీరియల్ నౌన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి అంటే, అవి గుట్టగా పోసేవి అని మనం టెక్నిక్ గా మనం యూజ్ చేసుకోవాలి. గుట్టగా కింద పోసినప్పుడు అన్ని గుట్టగా వచ్చేదాన్ని మనం మెటీరియల్ నౌన్ అనొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ శాండ్, అలాగే రైస్, అలాగే షుగర్, అలాగే సిమెంట్, అలాగే ఐరన్, అలాగే వాటర్, అలాగే మిల్క్, అలాగే టీ, అలాగే వూల్, అలాగే కాటన్, గోల్డ్, సిల్వర్ ఎట్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి మనకు ఇక్కడ. వాటర్ అలాగే మిల్క్ అన్న తర్వాత అలాగే ఆయిల్ కానీ పెట్రోలియం కానీ ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ నౌన్ కిందకే వస్తాయి. ఓకే, అలాగే కలెక్టివ్ నౌన్స్ మనం కానీ అబ్జర్వ్ చేస్తే, కలెక్టివ్ నౌన్స్ అంటే చూడండి గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్. కలెక్టివ్ నౌన్స్ ని చూడడానికి ఏమో సింగులర్ గా కనిపిస్తాయి కానీ వాటి అర్థం ప్లూరల్ అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ చూడండి గ్రూప్ ఆఫ్ థింగ్స్ ని, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ని మనం ఒక పేరుతో పిలుస్తాం, దాన్నే కలెక్టివ్ నౌన్ అంటాం. ఇక్కడ చూడండి ఫ్లీట్, ఫ్లీట్ అంటే అందులో ఏముంటాయి సార్ అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ షిప్స్ అంటే షిప్స్ యొక్క సముదాయాన్ని మనం ఫ్లీట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫ్లాక్ అంటే ఏంటి అంటే
గ్రూప్ ఆఫ్ బర్డ్స్, బర్డ్స్ యొక్క సముదాయాన్ని ఫ్లాక్ అంటాం. అలాగే హర్డ్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్, యానిమల్స్ యొక్క గుంపుని మనం హెచ్ఈఆర్డ్ హర్డ్ అంటాం. అలాగే క్యాటిల్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ కౌస్ అండ్ బఫెలోస్. బొకే, బొకే అంటే ఫ్లవర్స్, గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ ని మనం బొకే అంటాం. అలాగే హీప్ అంటే అన్టైడీ ఆబ్జెక్ట్స్. అన్టైడీ అంటే మరి చెత్త చెదారంతో కలిసిన ఒక గుట్టని మనం హీప్ అంటాం. నెక్స్ట్ మోబ్ అంటే గ్రూప్ ఆఫ్ కంగారూస్, కంగారూస్ యొక్క సముదాయాన్ని లేకపోతే గుంపుని మనం మోబ్ అంటాం. ఇలాగ కలెక్టివ్ నౌన్స్ అనేవి చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ మనం కొన్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాం. నెక్స్ట్ ఫిఫ్త్ది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ ఎ నౌన్ విచ్ వీ కెన్ నాట్ సీ ఆర్ టచ్, వీ క్యాన్ జస్ట్ ఓన్లీ థింక్ అబౌట్ ఇట్. అంటే మనం దీన్ని టచ్ చేయలేము, చూడలేము, జస్ట్ మనం జస్ట్ థింక్ చేస్తాం అంతే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్ని మరి మనం సింపుల్గా ఎలా గుర్తించవచ్చు, ఎలా మనం క్రియేట్ చేయొచ్చు అంటే అడ్జెక్టివ్స్కి, నౌన్కి, వర్బ్కి ప్లస్ సఫిక్సెస్, వీటిని మనం వాటికి కానీ సఫిక్సెస్గా వాడినప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఒక రూట్ టు అడ్జెక్టివ్కి మనం సఫిక్స్ కానీ యాడ్ చేస్తే అది అడ్జెక్టివ్ కాస్త మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుద్ది. ఒక నౌన్ని మనం సఫిక్స్ కానీ యాడ్ చేస్తే ఆ నౌన్ కాస్త అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుద్ది. అలాగే ఒక వెర్బ్కి మనం సఫిక్సెస్ అనేది యాడ్ చేస్తే అది అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుద్ది. ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ నాట్ విజిబుల్, ఇవి కంటికి కనపడవు. ఇక్కడ చూడండి, నేను కొన్ని అడ్జెక్టివ్స్ తీసుకున్నాను. ఈ అడ్జెక్టివ్స్కి నేను నెస్ అనే ఒక సఫిక్సెస్ని యాడ్ చేస్తాను. ఈ సఫిక్స్ని యాడ్ చేసినప్పుడు అది అబ్స్ట్రాక్ట్ నౌన్గా ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పొలైట్ అనేది అడ్జెక్టివ్, పొలైట్ అనేది. ఈ పొలైట్కి నేను ఎన్ఈఎస్ఎస్ నెస్ అనేది యాడ్ చేస్తే పొలైట్నెస్ అవుద్ది. ఈ పొలైట్నెస్ అనేది ఏమైంది అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుద్ది. అలాగే హ్యాపీ, హ్యాపీ అనేది ఏంటి అంటే అడ్జెక్టివ్. ఈ హ్యాపీకి నేను నెస్ అనేది కానీ యాడ్ చేస్తే హ్యాపీనెస్ అంటే ఇది మరి అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. అలాగే కైండ్, కైండ్కి కైండ్నెస్, అలాగే లోన్లీ, లోన్లీనెస్, అలాగే స్విఫ్ట్, స్విఫ్ట్నెస్. అలాగే నెక్స్ట్ టీవై అనేది కూడా మనం యాడ్ చేస్తే, అంటే టీవై అనేది ఈ అడ్జెక్టివ్స్ కానీ మనం యాడ్ చేసామనుకోండి అవి మరి అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారుతాయి. అంటే ఇక్కడ పూర్ అనే ఈ అడ్జెక్టివ్కి మనం పావర్టీ, అంటే పావర్టీ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. అలాగే క్రూయల్లీ, సారీ క్రూయల్, ఈ క్రూయల్కి క్రూయల్టీ టీవైని యాడ్ చేసాం, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. అంటే ఈ అడ్జెక్టివ్స్ కాస్త అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారుతూ ఉన్నాయి. హానెస్ట్, హానెస్ట్ అనేది అడ్జెక్టివ్, దీనికి హానెస్టీ అని కానీ యాడ్ చేస్తే, టీవై యాడ్ చేస్తే మరి ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. అలాగే యూనిట్ అనేది ఒక అడ్జెక్టివ్, మరి దీనికి యూనిటీ వై అనేది యాడ్ చేస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ సివై, ఈ సివై అనేది మనకు అడ్జెక్టివ్ కానీ మనం యాడ్ చేస్తే అది మనకు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుతుంది అన్నమాట. అబ్స్ట్రాక్ట్ నౌన్గా అంటే చూడండి, అర్జెంట్, ఈ అర్జెంట్కి మనం అర్జెన్సీ యాడ్ చేస్తే, సివై యాడ్ చేస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్ అయ్యింది. అలాగే ఎమర్జెంట్ అనే అడ్జెక్టివ్కి ఎమర్జెన్సీ, సివై యాడ్ చేస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్ అయ్యింది. అలాగే కొన్ని చూడండి అడ్జెక్టివ్స్కి మనం టీహెచ్ కానీ యాడ్ చేస్తే అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. స్ట్రాంగ్ అనేదానికి స్ట్రెంగ్త్, అలాగే ట్రూ అనేదానికి ట్రూత్, అలాగే డీప్ అనేదానికి డెప్త్, అలాగే లాంగ్ అనేదానికి లెంగ్త్, ఇలా మనం యాడ్ చేస్తే ఇవి అంటే ఈ అడ్జెక్టివ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారుతాయి. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్లో చూడండి, సిఐటి సిటీ, ఎస్ఐటి సిటీ. ఓకే, వీటికి మనం కానీ యాడ్ చేస్తే అవి ఈ సిటీని, ఈ సిటీని కానీ యాడ్ చేస్తే అవి మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుతాయి. క్యూరియస్, క్యూరియాసిటీ, అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రిసిటీ, అలాగే సింపుల్, సింప్లిసిటీ, అడ్వర్స్, అడ్వర్సిటీ, యూనివర్స్, యూనివర్సిటీ. ఇలాగా మరి సిటీని, ఎస్ఐటివై సిటీని రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారాయి. ఓకే, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్, మనకు అక్కడ ఈ అడ్జెక్టివ్స్కి సిటీని, ఈ సిటీని యాడ్ చేసినప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారాయి. నెక్స్ట్ వెర్బ్ ప్లస్ ఏఎన్సీఈ, ఈఎన్సీఈ. మనకు వెర్బ్ కానీ
ఏఎన్సి కానీ ఈఎన్సిటి కానీ యాడ్ చేసినప్పుడు మనకు అవి అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుతాయి. పర్ఫామ్ అనే వెర్బ్కి పర్ఫార్మెన్స్ ఏఎన్సి అని యాడ్ చేస్తే అది అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుతుంది. అటెండ్కి అటెండెన్స్ ఏఎన్సిఈ, అలాగే ఇంపార్టెంట్ అనే అడ్జెక్టివ్కి ఇంపార్టెన్స్ ఏఎన్సి యాడ్ చేస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారింది. ఇండిపెండెంట్కి ఇండిపెండెన్స్, అలాగే ఒబీడియంట్ ఒబీడియన్స్. ఇలాగా చూడండి, ఏఎన్సిఈఎన్సి యాడ్ చేసినప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారాయి. అలాగే నెక్స్ట్ వెర్బ్కి కానీ మనం టీఐఓఎన్ ఎస్ఐఓఎన్ కానీ యాడ్ చేస్తే అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారుతాయి. అంటే పర్మిట్కి మనం పర్మిషన్, చూడండి మనం ఎస్ఐఓఎన్ యాడ్ చేసాం. అలాగే ఎగ్జిబిట్కి ఎగ్జిబిషన్ టీఐఓఎన్ యాడ్ చేసాం. కంక్లూడ్కి కంక్లూజన్ ఎస్ఐఓఎన్ యాడ్ చేసాం. ప్రొహిబిట్కి ప్రొహిబిషన్ టీఐఓఎన్ యాడ్ చేసాం. అంటే మరి ఈ వెబ్స్కి మనం టీఐఓఎన్ను ఎస్ఐఓఎన్ యాడ్ చేసినప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారాయి. నెక్స్ట్ మనం వెర్బ్ ప్లస్ ఏజీఈఈజీఈ, ఈ వెర్బ్కి ఏజీఈఈజీఈ యాడ్ చేసినప్పుడు మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారుతాయి. అంటే క్యారీ ఇక్కడ క్యారేజ్, మ్యారీ మ్యారేజ్, చూడండి అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారాయి. అలాగే నెక్స్ట్ వెర్బ్ ప్లస్ ఎంఈఎన్టి, వెర్బ్ కానీ ఎంఈఎన్టి కానీ మనం యాడ్ చేస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుతాయి. అంటే డెవలప్కి డెవలప్మెంట్, అలాగే అపాయింట్కి అపాయింట్మెంట్, అలాగే కమిట్కి కమిట్మెంట్. ఇలా మనం వెబ్కి ఎంఈఎన్టి యాడ్ చేసినప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారాయి. అలాగే మనం కొన్ని నౌన్స్ అడ్జెక్టివ్స్కి, అలాగే నౌన్స్కి అడ్జెక్టివ్స్కి వెబ్స్కి మనం డిఓఎం ఎస్హెచ్ఐఎఫ్పి హెచ్ఓఓడి సిఈ యాడ్ చేసినప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్గా మారుతాయి. అంటే కింగ్ అనే నౌన్కి మనం కింగ్డమ్ డిఓఎం కానీ యాడ్ చేస్తే అది అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుద్ది. అలాగే వైజ్ అనేది అడ్జెక్టివ్, దానికి మనం మరి డిఓఎం డమ్ అనేది యాడ్ చేస్తే విజ్డమ్ అవుద్ది. అలాగే ఫ్రెండ్ అనేది నౌను, మరి ఈ నౌన్కి మనం ఎస్హెచ్ఐపి షిప్ని యాడ్ చేస్తే ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్షిప్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుద్ది. అలాగే చైల్డ్, చైల్డ్ అనేది నౌను, మరి దానికి హుడ్ అనేది యాడ్ చేస్తే చైల్డ్హుడ్, చైల్డ్హుడ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారుద్ది. అలాగే అడ్వైజ్, అడ్వైజ్ అనేది వర్బ్, ఈ మనం ఇక్కడ అడ్వైజ్ అడ్వైజే సేమ్ మనకి ప్రొనౌన్సియేషన్, కానీ వెబ్కి ఏమో ఎస్ఈ వస్తుంది, అలాగే నౌన్కి ఏమో ఇక్కడ సిఈ వస్తుంది. అలాగే ప్రాక్టీస్ కూడా చూడండి, ప్రాక్టీస్ అనేది వెబ్ ఈ ప్రాక్టీస్ అనేది ఎస్ఈతో ఎండ్ అయితే అదేమో వెబ్, ప్రాక్టీస్ అనేది సిఈతో ఎండ్ అయితే అది నౌన్. గుర్తుపెట్టుకోండి, ఈ అడ్వైజ్ ప్రాక్టీస్కి ఎస్ఈతో కానీ ఎండ్ అయితే అదేమో వెబ్, అలాగే సిఈతో కానీ ఎండ్ అయితే అదేమో నౌన్. ఇలా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ని మరి నౌన్స్ నుంచి, అడ్జెక్టివ్స్ నుంచి, అలాగే వెబ్స్ నుంచి మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ని క్రియేట్ చేయొచ్చు.